డ్రగ్స్ తానెప్పుడూ తీసుకోలేదని నటుడు నవదీప్ అన్నారు. రామ్చంద్ర దగ్గర మాదక ద్రవ్యాలు కొనుగోలు చేయలేదని ఆయన చెప్పారు. గతంలో పబ్ నిర్వహించినందుకే తనను పిలిచి విచారించారని నవదీప్ పేర్కొన్నారు. గతంలో సిట్ ఈడీ విచారించిందన్న నవదీప్ ఇప్పుడు తెలంగాణ నార్కోటిక్ పోలీసులు అవే విషయాలపై ప్రశ్నిస్తున్నారని తెలిపారు. పాన్ ఇండియాలో అన్ని స్టేట్స్ కంటే మన టీఎస్ నాబ్ సక్సెస్ రేషియో చాలా ఎక్కువ. ఎందుకంటే టీమ్ స్ట్రెంగ్త్ అటువంటిది అండ్ ఉన్న రిసోర్సెస్లో చాలా బ్యూటిఫుల్గా దే ఆర్ గెటింగ్ టు ద బాటమ్ ఆఫ్ ఎవ్రీ ప్రాబ్లమ్. అంటే ఇంత మునుపు బీపీఎం అనే క్లబ్లో ఇన్వాల్వ్మెంట్ ఉండడంతో స్టార్ట్ అయిన లాస్ట్ టైం సిట్ కానీ ఈడీ కానీ ఈ ఇంటరాగేషన్స్ అన్నీ ఇంత మునుపు ఎలాగైతే నేను వాళ్ళు పిలిచినప్పుడు వెళ్ళి వాళ్ళు చాలా నీట్గా ఎవ్రీ రిమోట్ లింక్ని ఇన్వెస్టిగేట్ చేసి అన్ని క్వశ్చన్స్ అడిగారు. సో ఇంత మునుపు బీపీఎం అనే ఎఫ్ఎండ్బి బిజినెస్లో నా ఇన్వాల్వ్మెంట్ ఉండడం వల్ల నా పేరు ఇంత మునుపు ఎస్ఐటీలో వచ్చింది, ఈడీ అప్పుడు కూడా వచ్చింది. సో వాళ్ళు పిలిచి ప్రతి లింకు అడిగారు, ప్రతి లింక్కి సమాధానం నేను చక్కగా కూర్చొని చెప్పాను లాస్ట్ టైం. ఈసారి కూడా దానికి సంబంధించే మళ్ళీ ఇంకొక లింక్ రావడంతో వాళ్ళు మళ్ళీ పిలవడం జరిగింది. దేర్ టీమ్ ఈజ్ అ పులి. వాళ్ళు చాలా చక్కగా అంటే దే ఆర్ గెటింగ్ టు ద బాటమ్ ఆఫ్ థింగ్స్ అండ్ ఐ హావ్ బీన్ కోఆపరేటివ్ అండ్ వాళ్ళు దే హావ్ గాటెన్ ఆల్ దేర్ ఆన్సర్స్ అండ్ నేను మౌళి చక్కగా వెళ్ళి ఆన్సర్స్ అన్ని చెప్పాను. అండ్ దెన్ అఫీషియల్లీ ఐ గాట్ ఎ నోటీస్ యెస్టర్డే ఈవినింగ్ విచ్ రెడ్ సెడ్ క్లారిటీ దట్ వీ నీడ్ సమ్ ఇన్ఫర్మేషన్ వీ నీడ్ ఫ్రమ్ యూ, సో యూ నీడ్ టు కమ్ అండ్ ఆన్సర్ అనేది వాళ్ళు నాకు పంపిన నోటీసు. లేదు, అవసరం ఉంటే చెప్తానని చెప్పారు. సో ఆ నోటీస్లో చాలా క్లియర్గా దేర్ ఈస్ సమ్ ఇన్ఫర్మేషన్ దట్ వీ నీడ్ ఫ్రమ్ యూ, సో యూ నీడ్ టు కమ్ అని ఉంది. సో అందుకని వచ్చి చెప్పాను.